చెప్పిన పని ఎంతవరకు వచ్చిండు అది పంతులూరు? అదిగో ఆ పని మీదే వచ్చానమ్మా. బాగా డబ్బు ఆస్తిపాస్తులు ఉన్నాయి. మీకు అన్ని రకాలుగా సరితూగే సంబంధం. బాగా డబ్బున్నోళ్ళంటమ్మా, ఈ సంబంధం నాకైపోతే బాగుంటుంది. అయిపోతే బాగుండని నాకు ఉంది, కానీ చూద్దాం ఏం రాసి పెట్టుందో. మీ గురించి వాళ్ళకి చెప్పానమ్మా, వాళ్ళకైతే ఓకే. మరి మీరు కూడా సరేనంటే మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుని సంబంధం ఖాయం చేసుకోవచ్చు. మంచి సంబంధం బాగా ఉన్నవాళ్ళని చెప్తున్నారు కదా పూజారి గారు, ఇంకా ఆలోచించడానికి ఏముంది, మాకిష్టమే. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయా? ఇదేంటి అమ్మాజీ గారు, మీరు మీ అబ్బాయికి అమ్మాయినే కదా చూడమన్నారు, మరి అబ్బాయి అంటున్నారేంటి? అబ్బాయికి సంబంధం చూడమన్నావా? అవును మా. నువ్వు ఎవరి కోసం అనుకుంటాండావు, నీ కూతురు కోసమనా? దానికి ఇంకా చాలా టైం ఉండాది మా, ముందు నా కూతురికి పెళ్లి కావాలి కదా. మళ్ళీ సాత్వికతో ముడిపెట్టింది. అసలు సాత్వికకి ఎప్పుడు పెళ్లి కావాలి, ఆ తర్వాత నాకెప్పుడు పెళ్లి కావాలి? అది సరే, అబ్బాయి అంటున్నావు, ఇంతకీ ఏ అబ్బాయి కక్క? శివకి పెళ్ళైపోయింది కదా. అర్థమైందక్క, ఈశ్వరితో పడలేక దాన్ని పంపించేసి శివకి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా. మోసుకుని ఉండలేదనుకో మోతి పండ్లు రాలతాయి, బొంతుల ముందు పరువు కూడా పోతాది. ఓబులేష్ కి పెళ్లి సంబంధం చూచ్చాండ? ఓబులేష్ కి పెళ్ళ? ఏంది మా, ఓబులేష్ కి పెండ్లా అని అంత ఆశ్చర్యంగా అడగతాండావు? ఓనికి పెళ్లి కాదనా, పెళ్లి వయసు రాలేదనా? ఇంట్లో పెళ్లిడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్నారు కదా, అందరికన్నా ముందు సాత్వికకి పెళ్లి చేయాలి కదా. వాళ్లకి కాకుండా ఓబులేష్కి అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్టయితే శివకు కూడా పెళ్లి చేయకూడదు కదప్పా, చేయలే. శివకి అనుకోని పెళ్లి చేయలేదమ్మాజీ, ఈశ్వరి పెళ్ళాగిపోతే అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని తాళి కట్టించి తీసుకొచ్చాం. ఇప్పుడు ఓబులేష్ కి సంబంధం వెతికి మరీ పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సాత్వికకి ఎంత ప్రయత్నించినా పెళ్లి జరగట్లేదు కదా, అందుకే ఓబులేష్ అన్నయ్యకి సంబంధం చూస్తుందేమో పెద్దమ్మ. అదేం లేదు, నాకు ఇంకో సంవత్సరం చదువుంది కదా, చదువుకుంటాను. ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని అమ్మకి నేనే చెప్పాను. మంచి సంబంధం వస్తే అన్నయ్యకి పెళ్లి చేసేయమ్మా. నేనెవరికి అడ్డుకాను. ఆదత్తయ్య పరిస్థితి మీకు సాత్విక బాధ అర్థమై ఉంటే మీ కొడుక్కి సంబంధం చూడరు. సాత్విక నా కూతురు, నా కూతురు గురించి ఏం ఆలోచించాలనో నాకు తెలుసు మే. నీ కూతురు కాబట్టి నువ్వింకా ఎక్కువ ఎంత ఆలోచించాలో అంటున్నా. లేకపోతే కూతురుకి పెళ్లి చేయకుండా ముందు కొడుక్కి పెళ్లి చేయడంలో వేరే ఆలోచన ఏమన్నా ఉందా? ఏముంటాదప్పా, నన్ను అనుమానించడం మీ అందరికీ బాగా అలవాటైపోయిండాది. అమ్మా,
రాపా, సమయానికి వచ్చిండావు. ఏంటమ్మా, పంతులు గారు వచ్చారేంటి? ఓబలేష్కి మంచి సంబంధం వచ్చిండదని చెప్పేదానికి వచ్చిండారప్పా. కానీ ఈడెవ్వరికే ఇష్టంలే. ఎందుకు? ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఓనికి పెళ్లి చేయడమేంది అంటా ఉండారు. నువ్వు చెప్పప్పా, మంచి సంబంధం వచ్చినప్పుడు చేస్తే తప్ప? తప్పేం లేదమ్మా, పెళ్ళన్నా చేస్తే బయట తిరుగుళ్ళు తిరగకుండా ఇంటి పట్టునుంటాడు. ఆడపిల్లలకి మంచి సంబంధాలు చూద్దాం గాని ఈ సంబంధం మంచిదైతే చేసేయండి. అది నా బిడ్డ మాట అంటే అట్టుంటది. పంతులు, పెళ్లి చూపులకి ఎప్పుడు రావాలనో చెప్తే వచ్చి చూసి పిల్లని ఖాయం చేసుకుంటాం. రేపే మంచి రోజమ్మా, మీరు సరేనంటే పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తాను. ముందు ఓబలేష్కి చెప్పి సరే అనాలి కదక్కా. వాడు నా కొడుకుమా, నేను ఎవరి మెళ్ళో తాళి కట్టమంటే వాళ్ల మెళ్ళో కడతాడు. సరేనమ్మా, నేను వెళ్ళి పెళ్లి చూపుల ఏర్పాట్లలో ఉంటాను. మంచిదప్పా. నమస్కారం అమ్మా. సొంత కూతురైన సాత్విక గురించి కూడా ఆలోచించకుండా కొడుకు పెళ్లి చెయ్యాలని చూస్తుందంటే ఏదో ఉంది. ఇదేదో గట్టిగా ఆలోచించాల్సిన విషయమే. సరేజా, నేను చెప్పేది విను. నా మీద నమ్మకం లేదా చెప్పు. అసలు నువ్వు లేకుండా నేను ఉండగలనా? మన ప్రేమ కోసం అవసరమైతే ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. చాలే, మన పరిచయమైన 10 రోజుల నుంచి నువ్వు ఇదే మాట చెప్తున్నావు. కానీ నన్ను ఇంతవరకు మీ అమ్మగారికి పరిచయం కూడా చేయలేదు. పరిచయం చేసే ధైర్యం లేని వాడివి ఇంక పెళ్ళేం చేసుకుంటావు? ఇదిగో, ధైర్యం లేదని అనద్దు. ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, కానీ ఒప్పించి చేసుకోవాలంటేనే చాలా ఆలోచించాలి, ఓపిక కావాలి. ఇంకెన్నాళ్ళు ఓపికగా ఉండాలి? తప్పదు. నాకు చెల్లెలుంది, మా పెదనాన్న, బాబాయ్ల పిల్లలున్నారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్తే ఇంట్లో పెళ్లిడికొచ్చిన చెల్లెళ్ళుండగా నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా అంటే ఏం చెప్పాలి? అంతేనా? నాతో తిరిగినంత కాలం తిరిగేసేసి ఎంజాయ్ చేసేసి తర్వాత వదిలేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? చిచి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నిన్ను కాకుండా వేరొకరిని ఎలా అనుకుంటున్నావు? నిన్ను తప్ప వేరొక ఆడదాన్ని చూడను, పెళ్ళి అస్సలు చేసుకోను. నీ మీదొట్టు సరోజా. నిజంగా? నిజం. నీ మీదొట్టేసినా అమ్మవా? ఇదిగో, ఇవన్నీ మాత్రం పెళ్ళైన తర్వాతే. ఇన్ని ఓట్లేసి ఇంత నమ్మించినా దీన్ని మాత్రం లొంగదీసుకోలేకపోతున్నాను. అసలే వర్కౌట్ కాక చేస్తుంటే మధ్యలో ఈడేవడం. అమ్మో, అమ్మా, అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుందండి. హలో అమ్మా. యాడుండవప్పా? బయట ఫ్రెండ్స్ తో ఉన్నానమ్మా. వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఎందుకమ్మా? రాపా, చెప్తాను కదా. వచ్చేస్తున్నానమ్మా. అమ్మ ఫోన్ చేసింది. వెళ్తూ నిన్ను దారిలో డ్రాప్ చేస్తాను పద. గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే అమ్మ ఫోన్ చేసిందని వెళ్ళిపోతావేంటి? ఏదో ఒకటి మేనేజ్ చేసి ఉండలేవా? అమ్మో, మా అమ్మ సంగతి నీకు తెలీదు, పిలిచిందంటే వెళ్లాల్సిందే. ఇదిగో, ఇదే నా భయం. మీ అమ్మకి ఇంతలా భయపడేవాడివి, రేపు నా విషయంలో కాదంటే ఏం చేయగలవు? అబ్బా, అది వేరు ఇది వేరు. నువ్వేం ఆలోచనలు పెట్టుకోకు. నా చెల్లెళ్ళ పెళ్లి అవగానే మన పెళ్లి, సరేనా? బయలుదేరు.
అప్పుడనగా ఫోన్ చేసింది. ఈ సరోజ షాపింగ్ షికారులని సాయంత్రం చేసింది. అసలు ఎందుకు ఫోన్ చేసిందో, ఎంత సీరియస్గా ఉందో. అర్జెంటుగా రమ్మని చెప్పి ఇంట్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారండి. నాతో ఏం పనుంది? ఎవరన్నా ఇంటి మీద గొడవకొచ్చారా ఏంటి నా కోసం? అమ్మా, యాడికి పోయినావా? చెప్పాను కదమ్మా ఫ్రెండ్స్తో ఉన్నానని. ఫ్రెండ్స్ కాడు ఉంటే రావడానికి ఎంతసేపు పట్టినదేమప్పా? నీకెప్పుడు ఫోన్ చేసినాను, నువ్వెప్పుడొచ్చిండావు? నువ్వు ఫోన్ చేయగానే బయలుదేరానమ్మా, కానీ మధ్యలో బైక్ ట్రబుల్ ఇచ్చింది, ఎంతకి స్టార్ట్ అవ్వలేదు. చాలా దూరం బైక్ నడిపించుకుని మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి వచ్చేసరికి ఇదిగో ఈ టైం పట్టింది. చూడు అలసిపోయి చెమటలు పట్టాయో. ఈ ఎండలో బండి మీద తిరిగినా చెమటలు పడతాయి. పిన్ని, బైక్ చెడిపోయిందని చెప్పాను కదా, తిరిగాను అంటావేంటి? ఎందుకంటే నీ బుద్ధి ఎట్టాటిదో అందరికి తెలుసప్పా. ఇక ముందు అలా జరగడం కుదరదులే పెద్దమ్మా. నువ్వు ఊరుకున్నట్టు వచ్చే వదిన ఊరుకోదు కదా. ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? అర్థం ఉంది మరిది గారు, అత్తయ్య మీకు మంచి పెళ్లి సంబంధం చూశారు. మొన్నెవరో అమ్మాయితో బైక్ మీద చూసినప్పుడే అనుకున్నా పెళ్ళంటే ఇంత కంగారు పడతాడని. మనమేం బయట పెట్టక్కర్లేదు, అన్నీ అవే బయట పడిపోతాయి. సంబంధం సంబంధం, నాకు పెళ్ళేంటమ్మా ఇప్పుడు? ఏమప్పా పెళ్లి చేసుకోవా? ఏమే చేసుకోను అనట్లేదమ్మా, అప్పుడే ఎందుకు అంటున్నా. అంటే ఇంకా ఇంట్లో పెళ్లి కావలసిన చెల్లెళ్ళు ముగ్గురున్నారు కదా, వాళ్ళకి చేయకుండా నాకు పెళ్ళేంటమ్మా? వాళ్ళు నీ చెల్లెళ్ళప్పా, అక్కలు గారు. వాళ్ళకేం కట్టాయం ఉండాది, వాళ్ళకి దగ్గ సంబంధాలు రావాలి కదా, అప్పుడు చేస్తా. ఇప్పుడు నీకు మంచి సంబంధం వచ్చిండాది, అది చేసుకో. ఏమప్పా ఏం ఆలోచిస్తా ఉండావు? నిజంగానే చెల్లెళ్ళ పెళ్లి కోసమే ఆలోచించి పెళ్ళొద్దంటావా, లేక వేరే కథలు ఏమైనా పడతా ఉండవా? ఏముంటుందమ్మా, ఏం లేదు, నిజంగా చెల్లెళ్ళ కోసమే. రే, చెల్లెళ్ళ కోసం ఆలోచిద్దాం లేరా, నేనున్నాను కదా. వాళ్ళకి మంచి సంబంధం చూస్తానులే గాని నీకు మంచి సంబంధం వచ్చిందని అమ్మ మాటిచ్చేసింది. రేపే పెళ్లి చూపులు, ఒప్పుకో. ఇదేమి అల్లాటప్ప సంబంధం కాదప్పా, ఒక్కతే కూతురు, లెక్కలేనంత ఆస్తి డబ్బు. నువ్వు తిరిగే తిరుగుళ్ళకి పిల్ల దొరికేదే ఎక్కువ. అట్టాటిది ఇంత మంచి సంబంధం వస్తే కాదంటావేమి? ఒక్కతే కూతురా, ఈ మాట ముందు చెప్పాలి కదమ్మా. అయితే ఇక డబ్బుకి అమ్మ మీద అన్న మీద ఆధారపడనక్కర్లేదు, నా తాగుడికి పేకాటకి చేసిన అప్పులన్నీ తీర్చేయచ్చు, టోటల్గా అత్తింటి మీద పడి బతికేయచ్చు. మాట్లాడవేందప్పా. ఏం మాట్లాడమ్మా, ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు కదా, కాకపోతే చెల్లెళ్ళ కోసం ఆలోచించా. అన్నే చూసుకుంటా అన్నాడు, ఇక గొడవ ఏముంది, నీకు నచ్చినట్టు చెయ్.
ఇంతలోనే ఎంత ప్లేటు పిరాయించావరా? వేరే అమ్మాయితో తిరుగుతున్నావు కాబట్టి ముందు పెళ్ళి అనగానే వద్దన్నా. ఒక్కతే కూతురు ఆస్తుంది అనగానే మాట మార్చేశావు. తల్లికి తగ్గ కొడుకు అనిపించుకున్నావురా. ఇంకేముందమ్మా, తమ్ముడు ఒప్పుకున్నాడు, రేపొద్దున్నే పెళ్లి చూపులకు వస్తున్నావని వాళ్ళకి చెప్పేస్తాను. అటనేపా, మళ్ళా బలాదూరు తిరిగేదానికి పోతావేమో, పొద్దున్నే పెళ్లి చూపులకు పోవాలా? మర్సిపోబాక. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళను. ఇంత ఆస్తున్న సంబంధం వచ్చాక ఇంకెక్కడికి పోతానమ్మా? కాని సరోజకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏమో. నేనేమైనా తాళికట్టానే అండి, అది గొడవ చేస్తే భయపడిపోవడానికి. ఈశ్వరి, ఏంటమ్మా, అమ్మాజీ కొడుక్కేదో సంబంధం చూస్తున్నట్టుంది. అవునత్తయ్య, మంచి సంబంధం, ఒక్కతే కూతురు, ఆస్తులు కూడా బాగానే ఉన్నాయట. వీడి మొహానికి పిల్లనివ్వడమే ఎక్కువ, అలాంటిది అంత మంచి సంబంధం అంటే నిజమేనా? లేకపోతే ఇందులో అమ్మాజీ నాటకాలేమన్నా ఉన్నాయా? ఏం నాటకాలుంటాయి మావయ్య? తాగి చెడిపోతున్నాడని, తిరుగుతున్నాడని మంచి సంబంధం వస్తే చేసేయాలనుకుంటోంది. వాడు ఎప్పటినుంచో ఖాళీగానే తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి కొడుకులో మార్పు కోరుకుంటుందంటే నేను నమ్మను. అయినా మొన్నటి వరకు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా మగపిల్లలకి పెళ్లిళ్ళేంటి అని అనేది. ఆ రోజు కూడా మీ పెళ్లి ఏదో అనుకోకుండా జరిగింది, కానీ లేదంటే శివకి ఇప్పటికీ పెళ్లి చేసి ఉండేది కాదు. అలాంటిది ఇంత సడన్ గా ఓబ్లేష్ కి సంబంధం చూసింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ మధ్య నీ చేతిలో వరుసగా చాలా దెబ్బలు తిందమ్మా, కాబట్టి ఏదన్నా గట్టి ప్లానే వేసే అవకాశం ఉంది. ఈ పెళ్లి చూపులు కూడా అందులో భాగమేమో అని అనుమానంగా ఉంది. ఏం ప్లాన్ చేసినా తిప్పి కొట్టడానికి మనం సిద్ధంగానే ఉన్నామ్మావయ్యా. రేపు పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, అక్కడ ఏదైనా తేడాగా అనిపిస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక అమ్మాజీ అనుకునేది ఏది జరగదు. ఏంటే నువ్వింకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వవే, మళ్ళీ అమ్మాజీ కేకలు వేస్తుంది. అబ్బా, పెళ్లి చూపులంటే ఈ మాత్రం రెడీ అవ్వాలి కదమ్మా. పెళ్లి చూపులు ఆ ఓబ్లేష్కే, నీకు కాదు. ఓబ్లేష్ అన్నయ్యకి పెళ్ళయ్యాక తర్వాత నా పెళ్ళే కదా. ఎప్పుడు ఎవరి కంట్లో పడతామో తెలీదు. ఏమో, అక్కడెవరో గొప్పింటోళ్ళు నన్ను చూసి పెళ్లి చేసుకుంటాము అనొచ్చు. అందుకని ఎప్పుడూ పెళ్లి కూతుర్లా రెడీ అవ్వడం మంచిదే. ఆహా, అప్పుడే పెళ్ళైపోతున్నట్టు కలలు కంటున్నావేంటే? నీకంటే ముందు సాత్విక ఉంది, అది గుర్తుపెట్టుకో. నిన్నటి వరకు నేను అదే టెన్షన్ లో ఉన్నానమ్మా. ఆ సాత్వికకి ఎప్పుడు పెళ్ళవుతుందో, అసలు అవుతుందో కాదో, పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందని తెగ భయపడిపోయాను. కానీ ఇప్పుడా భయం పోయింది. ఏ ఎందుకే? ఏ ఏంటి, ఇక సాత్వికకి పెళ్లి కాదని పెద్దమ్మే డిసైడ్ అయిపోయి అన్నయ్యకి సంబంధం చూసింది. తర్వాత ఉండేది నేనే కదా. నోరు ముయ్యవే, ఆ మాట గనుక అమ్మాజీ విందంటే నిన్ను నన్ను బయటకెంటేస్తుంది. నోరు మూసుకుని రెడీ అవ్వు. వాడు ఎప్పటినుంచో ఖాళీగానే తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి
కొడుకులో మార్పు కోరుకుంటుందంటే నేను నమ్మను. ఈ మధ్య నీ చేతిలో వరుసగా చాలా దెబ్బలు తిందమ్మా, కాబట్టి ఏదన్నా గట్టి ప్లానే వేసే అవకాశం ఉంది. ఈశ్వరి, ఈ షర్ట్ ఎలా ఉంది? ఈశ్వరి, హలో.